సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేనొక్కడినే కత్తి పట్టా. పరపతి కోసమో పెద్దనం కోసమో కాదు, ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు, సీమ మీద ఎఫెక్షన్ అంటూ ట్రైలర్తో దిగాడు వీరసింహారెడ్డి. ఈ నందమూరి హీరో సినిమాకి ఏమేముండాలో అవన్నీ ఈ సినిమాలో సమకూర్చినట్లుగా, గతంలో ఆయన చేసిన ఫ్యాక్షన్ సినిమాలు గుర్తు చేసేలా ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చెప్పేస్తుంది. సబరసింహారెడ్డిని తలపించే లుక్, బోయపాటి సినిమాలలో ఉండే మాస్ డైలాగ్స్ మిక్స్ తో వచ్చిన ఈ ట్రైలర్ సంక్రాంతికి ఓ ఊర మాస్ సినిమా వస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది. వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూలంటూ వీరసింహారెడ్డిని పరిచయం చేసిన తీరే ఈ సినిమా ఏ కోణంలో ఉండబోతుందనేది క్లారిటీ ఇచ్చేస్తుంది. మైలురాయికి మీసం మొలిచినట్టున్నాదిరా అంటూ ఓ ఎలివేషన్ డైలాగ్, ఆ తర్వాత రక్తపాతం తలపించేలా ఓ యాక్షన్ ఎపిసోడ్, ఇలా నడిచిన ఈ ట్రైలర్ లో 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్లి నిలబడు, అక్కడ నీకొక స్లోగన్ వినిపిస్తుంది అంటూ ఈ మధ్య ప్రతి వేడుకలో థియేటర్లలో పబ్లలో వినిపించే పేరుని ఆ పాటని వినిపించారు. శృతి హాసన్తో డాన్స్ మూమెంట్స్, ఆ తర్వాత అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఒంటి చేత్తో ఊచకోత కోసేస్తా అనే ఊర మాస్ డైలాగ్, యాక్షన్, ఆ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పిన డైలాగ్తో ఈ సినిమాలో ఉన్న మరో కోణాన్ని పరిచయం చేశారు. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు అంటూ ఏపీ గవర్నమెంట్కి తగిలేలా ఓ పంచు, ఆ వెంటనే ఓ ఎమోషనల్ సీను, మళ్ళీ పదవి చూసుకుని నీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏకే పొగరెక్కువ అంటూ బోయపాటి మార్క్ డైలాగు, ఇలా సాగింది వీరసింహారెడ్డి ట్రైలర్. ఓవరాల్గా అయితే ఈ నందమూరి హీరో నుండి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో వాటన్నింటినీ సమపాలలో గోపీచంద్ మలినేని దట్టించినట్లుగా అయితే ఈ ట్రైలర్తో తెలిసిపోతుంది. కెమెరా వర్క్, మ్యూజిక్, డైలాగ్స్ ఇలా అన్నీ హైలైట్ అనేలా ఉన్నాయి. కానీ మాస్ మసాలా సినిమా అందున ఇంతకు ముందు ఈ నందమూరి హీరో చేసిన సినిమాలానే తలపిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో ఊతకోత కోస్తుందో తెలియాలంటే జనవరి 12 వరకు వెయిట్ చేయక తప్పదు. మరి ఈ ట్రైలర్ మీద మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.